హర్ష సార్ సుందరం మాస్టర్ సినిమా ఇండస్ట్రీలో బాగా పాపులర్ నేమ్ సార్ రవిదేవ్ గారి పాదరు సో ఈ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అలాగే బ్యాచ్ నైన్టీన్ థర్టీ నుంచి అది కొట్టేసి మళ్ళీ ట్వంటీ ట్వంటీ త్రీ రావటానికి సో సుందరం మాస్టర్ టైటిల్ మీరు అన్నట్టు మన ఇండస్ట్రీలోనే చాలా లెజెండరీ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయండి సుందరం అనే పేరు మీద సుందర్ అనే పేరు మీద అండ్ రవితేజ గారికి కూడా హీ రీయీ లైక్ ద టైటిల్ చెప్పంగానే ఆయన అప్రూవ్ చేస్తారండి సో దట్ ఈస్ ద రీజన్ మేము సుందరం మాస్టర్ అని ఫిక్స్ అయ్యాము అండ్ మీరు అడిగారు చూడండి అదే రీజన్ కావాలని మీరు అక్కడ స్ట్రాంగ్ రీజన్ ఉంది దానికంటే అండ్ ఇట్ హోల్డ్స్ ద ఆల్మోస్ట్ ద క్రక్స్ ఆఫ్ ద ఫిల్మ్ అది మేము ఎందుకు అది చేసాము అనే దానికి సో ఐ క్యాంట్ రివీల్ మోర్ అబౌట్ దట్ నౌ తర్వాత చిరంజీవి రీచ్ అయ్యమ్మ ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్ మ్యాడ్ క్యారెక్టర్ అన్నారు సో దాని అంత ఆయన అన్న ఫీలింగ్లో నిజంగా ఆయన ఇంతక అన్నట్టు చాలా ఎమోషనల్గా అయ్యారు కదా సో ఆయన బ్లెస్సింగ్ తీసుకుని ఆయన చేసిన సజెషన్స్ ఏంటివి సో అంటే ఒకటే చెప్పారండి మీరు కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ చేస్తూ ఉన్నంతకాలం మన తెలుగు ఆడియన్స్ ఇస్ బ్యూటిఫుల్ ఆడియన్స్ విచ్ విల్ డెఫినెట్లీ ఎంకరేజ్ ఎనీబడీ అండ్ ఎవ్రీబడీ కంటెంట్ ఉంటే దే వుడ్ మైండ్ సినిమా వారం వారం ఒక హిట్ వచ్చిన మన వాళ్ళు దాన్ని ఖచ్చితంగా చూస్తారండి సినిమా బాగుంటే డెఫినెట్గా చూస్తారు అనే విషయం ఆయన చెప్పి మా అందరికీ దట్ గేవ్ అస్ అ లాట్ ఆఫ్ బూస్ట్ అండి ఈ కథలు ఆ ఊర్లో నల్లగా ఉన్న వాళ్ళంటే ఇష్టం ఆ ఊరు వాళ్ళకి సో అలా మీ రియల్ లైఫ్లో మిమ్మల్ని బాగా ఇష్టపడిన వాళ్ళు అలాగే మీది అది మనం అనుకుంటే రాదు అది అలా జన్మ అలా వస్తుంది సో మీ మీకు మీకున్న కలర్ మీకు జీవితానికి మీకు ఎలా తోడ్పడింది నేను ఫస్ట్ దాని గురించి నేను రిగ్రెట్ అవనండి అంటే నేను ఎలా ఉన్నా సరే నేను నాలాగా ఉండడం అనేది ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతుంటాను నేను నాలా ఉన్నందుకే నేను చాలామంది ఇష్టపడ్డారు లేకపోతే నా చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళు నాతోటి ఉన్నారు సో ఐ డోంట్ థింక్ సైజ్ కలర్ ఆర్ యునో ఎనీథింగ్ షుడ్ బి అ మ్యాటర్ అంటే నా అక్కడికి కాదు ఇది చూస్తున్న అందరికీ చెప్తున్నా పీపుల్ హూ ఆర్ ఇన్ఫీరియర్ అండ్ పీపుల్ హూ ఆర్ ఫైటింగ్ దర్ ఓన్ బ్యాటిల్స్ వితౌట్ టెలింగ్ ఎనీబడీ దట్ యునో దేని గురించి అయినా ఇన్ఫీరియారిటీ అవ్వచ్చు అది అకాడమిక్స్ అవ్వచ్చు ఫిజికల్ అపియరెన్స్ గురించి అవ్వచ్చు సాల్వ్ చేయలేదంటూ ఏ ప్రాబ్లము లేదు అంతా మనం జస్ట్ మొన్న కూడా చెప్పాను కూర్చుని రిలాక్స్ అయ్యి ఆలోచిస్తే దేనికన్నా సొల్యూషన్ ఉంటుంది మీరు అన్నట్టు ఇనిషియల్గా నాకు కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది బికాస్ ఆఫ్ ద అపీరెన్స్ బట్ ఐ థింక్ నా ఒక్కడికే తెలుసు నేను ఎన్ని వార్స్ చేశానో ఎవరికి తెలియకుండా అండ్ అవన్నీ ఓవర్కమ్ అయ్యి నేను ఫస్ట్ ఒక యూట్యూబర్లో వచ్చి తర్వాత ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యి కామెడియన్ అయ్యి ఇవాళ ఒక లీడ్ కింద వస్తున్నాను ఇంత యాంటిసిపేషన్ ఉంది అంటే ఐ థింక్ అదంతా యూనో మన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన ఎనర్జీ సో ఐ విల్ డెఫినెట్లీ నేను నేను చేయగలిగే ద్వారా అంటే నేను చేసే పనిలే నేను చేయగలిగే సినిమాల ద్వారా అది వాళ్ళకి తిరిగిస్తాను యా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చింది చిరంజీవి గారి దగ్గర తర్వాత మిమ్మల్ని కూడా ఆయన వాళ్ళు చెప్పడం తర్వాత సునీల్ కానీ వీళ్ళందరూ సునీల్ వరుసగా హీరో పక్కన ఎక్కువ లీడ్ చేసింది ఎక్కువ ఆ తరంలో సో తర్వాత ఇప్పుడు మీరు చేస్తున్నారు తను మళ్ళీ హీరోగా చేసి మళ్ళీ బ్యాక్ అయిపోయి మళ్ళీ అక్క ఆయన సిక్స్ ప్యాక్ కూడా చేసుకున్నారు సో మీకు ఇలాంటి క్యారెక్టర్ లీడ్ క్యారెక్టర్ వస్తే కంటిన్యూ చేస్తానని కూడా అంటున్నారు సో భవిష్యత్తులో మిమ్మల్ని కూడా సిక్స్ ప్యాక్ లాగా తయారు చేసి చూడాల్సి వస్తుందా నేను అందుకనే అన్నాను సార్ నేను నేనే చెప్పగలిగేవో చెప్తాను కథలు నేను ఇలా ఉండే చెప్పాను నేను ఈ క్యారెక్టర్ కోసం నేనేం కష్టపడాల ఇంకా పుష్టిపడ్డాను సో యూనో నేను అలాగే ఉంటాను ఐమ్ హ్యాపీ విత్ యూ ఐ ఆల్వేస్ వాంట్ స్టే యాక్టివ్ అండి అది సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ ఫ్యామిలీ కాదు సో మనం ఫస్ట్ యాక్టివ్ గా ఉండి హ్యాపీగా ఉన్నాం అనుకోండి ఎవ్రీథింగ్ సెట్ ఎవరింగ్ వరుసకి ఇనిషియల్గా చిన్న చిన్న సినిమాలు డబ్బు కోసం చేస్తూ ఉంటాం లేదా వర్క్ కోసం చేస్తూ ఉంటాం సో అలా అవకాశం సక్సెస్ఫుల్ మ్యూజిక్ డిరగా మీరు అయిన తర్వాత కూడా దేవి దేవి కూడా పెద్ద పెద్ద సినిమాలు పెద్ద హీరోలు చేస్తూనే దేవి లాంటి చిన్న చిన్న సినిమాలు కూడా అతను చేసుకుంటూ సక్సెస్ బ్లాక్ బాస్ట్ ఇస్తే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు దేవి శ్రీప్రాసాద్ కూడా సో అలా రెండిట్లో మీరు ఏది ఇష్టపడుతుంటారు అలా మీ కెరీర్ని కంటిన్యూగా ఈక్వల్గా చూడాలనే ఆలోచనతో మీరు కెరీర్ కొనసాగిస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ అండి అంటే లైక్ ఐ టోల్ యూ బిగ్ ఫిల్మ్ స్మాల్ ఫిల్మ్ ఏం లేదు బిగ్ బడ్జెట్ స్మాల్ బడ్జెట్ అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ నాకు కంప్లీట్గా అంటే ఎక్స్పెరిమెంట్ చేయడం చాలా ఇంట్రెస్ట్ సో సపోజ్ అల్ బీ డూయింగ్ ఐ అమ్ డూయింగ్ అ యూనో అన్ ఎయిటీ క్రోడ్ ఫిల్మ్ నా ఇప్పుడు చేస్తున్నాను అండ్ అల్ బీ డూయింగ్ హండ్రెడ్ క్రోడ్ ఫిల్మ్ ఆల్సో డజ్ డజన్ మీన్ దట్ ఐ వోంట్ బట్ నాకు కూడా సూటబుల్ అవ్వాలి నాకు కూడా కిక్ ఇవ్వాలి కిక్ ఇస్తే నేను ఇంట్రెస్ట్ వచ్చేస్తాను ఎందుకంటే ఎఫర్ట్ మటుకు ఏ సినిమాకైనా అదే అదే టైం తీసుకుని నిద్ర లాపుకొని చేస్తాం కానీ నేను నా టీమ్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ఇదైతే ఉండదండి సో ఐ వాంట్ కంటిన్యూ లైక్ దిస్ అండ్ ఎన్షూర్ దట్ నా సైడ్ నుంచి ఏమైనా ఎవరికైనా కూడా యునో నా వర్క్ ద్వారా హెల్ప్ఫుల్గా ఉంటుందంటే నాట్ సుధీర్ రవితేజ గారిని ఎలా ఒప్పించి దీంట్లో ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేశారు అంటే అది అది పెద్ద కష్టం అవ్వలేదు సార్ సార్కి సార్ని అప్రోచ్ అయిన వెంటనే సార్ ఒకసారి స్టోరీ వెంటనే ఇమీడియట్గా యా మనం చేసేద్దామని కన్విన్స్ అయిపోయారు సార్ యాక్కు నచ్చింది ఏంటి మేము ఇనిషియల్గా ఆయనకి నచ్చింది ఏంటి కథ విన్న తర్వాత ఆయన సబ్జెక్ట్ చెప్పారా లేదంటే మేమే నమ్మకంతో చేశారా లేదా హర్షా గురించి చేశారా లేదు సార్ హండ్రెడ్ పర్సెంట్ స్టోరీనే సార్ ఖచ్చితంగా స్టోరీలో ఉన్న సోల్ని ఖచ్చితంగా అతను అతను అతనికి నచ్చింది యా